హాయ్. ఈరోజు ఇంకా పెండింగ్ ఉంది వర్క్ అంతా. పేషెంట్స్ కావాలి, పెండింగ్ పడిపోయింది. మెడిసిన్ ప్రిపరేషన్ ఉంది, ఇంకా మాయిశ్చరైజర్ అంతా. కానీ మీకు పార్ట్ 2 చెప్తాను అన్నాను కదా నా వెయిట్ లాస్ జర్నీ, సో చెప్పేస్తా. ఈరోజైతే శిశికి నిన్న నైట్ పెద్ద జ్వరం వచ్చింది, కొంచెం ఫీవర్స్ అవి ఎక్కువ ఉన్నాయి. బయట స్కూల్కి పంపించినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, టాపిక్ వస్తే ఫస్ట్ పార్ట్లో ఏం చెప్పాను నేను, ఎలాంటిది అంటే ఏమీ చేయకుండా నేను జస్ట్ నేను జూనియర్ డాక్టర్గా వెళ్ళి వస్తున్నా, పాపకు పాలిస్తున్నా, అంతే చేస్తున్నా. సంవత్సరం రోజుల్లో ఆల్మోస్ట్ 95+ నుంచి 53కి అయితే వచ్చేసాను, అంతే కదా. అలాంటి నేను అంటే 2014 నవంబర్ టైంకి వచ్చేసాను నేను. 2016 8th నాకు జ్ఞానోదయం అయిన రోజు, 2016 8th అనేది జాను బర్త్డే అనమాట. 3rd or 4th 2013 బోర్న్ అంటే 3 కంప్లీట్ అయిందా, 4 పెట్టింది అనుకుంటా. 13 14 15 16 అంతే, 3 కంప్లీట్ అయింది, 4 పెట్టింది. అందరం మున్నారు వెళ్ళున్నాం, ఫ్యామిలీ ట్రిప్ అంతా, బర్త్డే అక్కడ చేసుకుందామని చెప్పి. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మీరు, నేను మళ్ళీ 90 దాటేసిన, మీరు అడగచ్చు నేను ఇక్కడ క్వశ్చన్, మీరు అంత తగ్గినప్పుడు మళ్ళీ 90 వరకు ఎలా వెళ్ళారు? 90 వరకు వెళ్తుంటే మీకు ఏం తెలియలేదా? ఎందుకు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోలేదు? ఎందుకంటే ఇది నేను అడుగుతా, ఎవరైనా తగ్గి మళ్ళీ పెరిగిపోతే నేను సేమ్ క్వశ్చన్ నేను అడుగుతాను. ఎందుకు అడుగుతానంటే నాలాంటి ఆన్సర్ ఏమన్నా వస్తుందా, లేకుంటే ఇంకేమన్నా వస్తుందా తెలుసుకుందామని చెప్పి. ఇక్కడ నేను నేర్చుకున్న జర్నీలో నేను నేర్చుకున్నది లెసన్స్ ఏంటంటే, ఈవెన్ మీరు కూడా ఎక్కడ ఎక్కడ మిస్టేక్ అవుతుంది, ఎక్కడ మీ బాడీ ఎట్లా బిహేవ్ చేస్తుంది మీరు తెలుసుకోవాలి. మీతో మీకు జర్నీ ఉండాలి అనే నేను నా జర్నీ మీకు చెప్తున్నా. మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో, మీరు ఎక్కడ రెక్టిఫై చేసుకోవాలో మినిమం ఒకటి తెలుస్తుంది అని చెప్పి. సో నాకేంటంటే బేసిక్గా నేను ఫస్ట్ నుంచి చెప్పేదే, నన్ను ఎవరు తక్కువ చేసి చూడడం కానీ లేదంటే నన్ను అవహేళన చేసినట్లు మాట్లాడడం కానీ, నా లుక్స్ పైన కానీ, నేను తేడాగా అగ్లీగా కనిపిస్తాను ఇట్లా కానీ నాకు ఎవ్వరు చెప్పరు. నాకు ఎవరు ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు లేరు. చాలా ప్యాంపరింగ్తోటే ఉండేది, మా అన్న వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా కూడా అంత ప్యాంపరింగే ఉండేది. సో నాకు తెలియలే, నేను 90 క్రాస్ చేసేస్తుంటే కూడా నన్ను ఎవరు క్యూట్గా ఉన్నావు అని అంటారు, కానీ ఏంటి ఇట్లా ఇట్లా అయిపోయినావు, మేబీ నేను అలాంటి వాళ్ళ మధ్యలో కూడా ఉండను కాబట్టి మేబీ నన్ను ఎవరు కూడా అలా అనేవాళ్ళు కాదు. నేను సోషల్ పర్సన్, ఎక్కువ నా చుట్టూ ఎక్కువ 10 మంది ఉండాలన్నమాట, ఇలా ఉండేది ఒకప్పుడు నా నేచర్. సో నాతో చాలా బాగుండే వాళ్ళు, ఫ్రెండ్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ అందరు కానీ. ఇక్కడ నేను అక్కడ ఫస్ట్, మీలో చాలామంది అడుగుతారు ఆ పౌడర్లు ఉన్నాయా, ఈ పౌడర్లు ఉన్నాయా, ఈ షార్ట్ కట్స్ ఉన్నాయా, ఆ షార్ట్ కట్స్ ఉన్నాయా అని అడుగుతారు. వాళ్ళకు కూడా ఇది ఆన్సర్. నాకు ఫస్ట్ టైం నేను ఎలా తగ్గానో నాకు తెలియదు, అంటే నాతోటి నాకు జర్నీ లేదు. నా బాడీ ఎలాంటి ఫుడ్కి రియాక్ట్ అవుతుంది, నా బాడీ ఏం తిన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది నాకు తెలియదు. నాకు తెలియకుండానే ఒక నార్మల్ లైఫ్ స్టైల్లో నేను పరిగెడుతున్నా, దాంట్లో తగ్గిపోయినా తెలియకుండానే. పోర్షన్ కంట్రోల్లో ఉంది, మంచి స్లీప్ ప్యాటర్న్ ఉంది, పాపకు పాలిస్తున్నాను, డే మొత్తం అంతా యాక్టివ్గా ఉంటున్నాను, నేను వేరే ఇతరత్ర వాటి జోలికి పోవట్లేదు, చెత్త ఫుడ్ వాటి జోలికి పోవట్లేదు. సో నేను తగ్గాను, కానీ నాకు తెలియదు కదా. ఇంటికి రాగానే అంటే కదిరికి రాగానే మళ్ళీ ఇక్కడ కొంచెం నాన్ వెజ్ ఎక్కువ ఉంటుంది. నాన్ వెజ్ తప్పు కాదు, మంచి ప్రోటీన్ సోర్స్, కానీ మనకి చిన్నప్పటి నుంచి మన ఇళ్ళల్లో చేసేది ఎక్కువ, అంటే మసాలాలు వేసి ఆయిల్ వేసి ఇట్లానే ఎక్కువ ఉంటుంది. తెలంగాణ స్టైల్ ఉంటుంది మా ఇంట్లో వంట అంతా. బయటకి ఎక్కువ వెళ్ళడం ఉండేది మేము అప్పట్లో, ఫ్రెండ్స్తో అటు ఇటు, లేకపోతే మేము ఫ్యామిలీతో బయటకు వెళ్ళిపోయేది, హాస్పిటల్ అయిపోగానే ఇలాగే ఉండేదన్నమాట. నాకు తెలియకుండానే వెయిట్ గెయిన్ అయిపోయినా, నాకు ఎవరు చెప్పలేదు, నాకు కూడా ఏం అనిపించలేదు. నేను లుక్స్ మీద నాకు ఎప్పుడు అనిపించలేదు, ఫస్ట్ నుంచి కూడా చబ్బీగానే ఉండేది కదా. అయితే మార్చి 8th మున్నార్లో ఫొటోస్ తీసుకున్నాను. అంతకుముందు నేను ఫొటోస్ ఎక్కువ తీసుకునేది, అందుకే జాను టైంలో మంచిగా లావుగా ఉండేటప్పుడు పిక్స్ కనిపించమంటే బాగా కనిపిస్తాయి, కానీ శిశి టైంలో లావ్ అయినప్పుడు పిక్స్ ఏమంటే సరిగ్గా కనబడవు. రీజన్ ఏంటంటే నాకు అప్పట్లో డిస్కంఫర్ట్ లేదు, ఇన్సెక్యూరిటీ లేదు, నేను ఫొటోస్ బాగా తీసుకునేదాన్ని. అంత లావుగా ఉంటున్నా నాకేమనిపించేది కాదు, నేను బాగా తీసుకునేదాన్ని. ఇక్కడ ఒక చిన్నది అబ్జర్వ్ చేయండి,
చుట్టుపక్కల మంచిగా ఒక పాజిటివ్ పీపుల్ ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నా కాన్ఫిడెంట్గానే ఉంటాం. లేకపోతే మనం ఎంత మంచిగా ఉన్నా కూడా చుట్టుపక్కల ఏదో ఒకటి అంటూ ఉండే కొద్దీ, 10 సార్లు అనే కొద్దీ మనకు కూడా ఎక్కడో కొంచెం బాధేస్తుంది. అవునా కదా? ఇలా మీకు కూడా చాలాసార్లు అనిపించి ఉండొచ్చు. సో నేను ఆ టైంలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా, బాగున్నా. అయితే 8th ఏం జరిగింది అంటే నా ఫొటోస్ చూసుకున్నా, 8th నా ఫొటోస్ చూసుకున్నా. అసలు నాకేం అర్థం కాల, నా ప్యాంట్ సైజు 42కి వెళ్ళిపోయింది. అంతకుముందు నా ప్యాంట్ సైజు నేను తగ్గినప్పుడు 28 ఏమో ఉన్నింది, 42. మీరు నమ్ముతారా? అసలు 42, అసలు థైస్ పార్ట్ నుంచి కిందకి అసలు చూసుకుంటే ఒక ఏనుగు, ఏనుగే. నన్ను నేనే తిట్టుకుంటున్నా, ఎందుకంటే నా మిస్టేక్ కాబట్టి నేనే తిట్టుకుంటున్నా. అంటే అది ఓన్లీ చూడడానికి అక్కువాడుగా ఉండడం కాదు, క్లియర్ కట్ రాగానే ఫస్ట్ నేను టెస్టులు చేయించుకున్నా కొన్ని. అసలు నేను ఎట్లున్నా, ఏమైంది ఇది, నేను ఎందుకు ఇంత దరిద్రంగా కనిపిస్తున్నా, ఇంటర్నల్గా ఏం ప్రాబ్లం ఉందో చూద్దామని అప్పటిదాకా ప్రాక్టీస్ చేస్తున్నా అని చేస్తున్నా. నా రిపోర్ట్స్ నేను ఎప్పుడు చూసుకోవాలి, చూసుకున్నా. కొలెస్ట్రాల్ మీరు 200 క్రాస్ అయితే బాధపడుతున్నారు, నాకు తెలిసినంతవరకు 300+ ఉండాలి, 390 340+ ఉండాలి. నా రిపోర్ట్స్ ఈ మధ్య కూడా ఉన్నాయి, ఈ మధ్య పోయినాయి, ఈ ఇల్లు షిఫ్ట్ చేసేటప్పుడు పోయినాయి. నేను అప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకునేదాన్ని, పిసిఓడి చేంజెస్ ఉన్నాయి, మాకే స్కాన్ సెంటర్ అంతా ఉంది కదా, అన్నీ చేయించుకున్నా, అన్నిట్లోనూ రాంగే కనిపిస్తుంది రిపోర్ట్స్ అన్నీ. నాకు ఫ్యాటీ లివర్ అన్నీ ఏం అర్థం కాలే. అమ్మకేమో ఆల్రెడీ హిస్టరీ ఉంది, మా అమ్మకి పిసిఓడి కదా, సారీ, థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, అన్ని రోగాలు ఉన్నాయి. నెక్స్ట్ మనమే ఉన్నామని అర్థమైంది. నన్ను నేను ఇలా చూసుకోకూడదు అనుకున్నాను, మా అమ్మలాగా అవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకున్నాను నేను. మనకి ఎట్లా అంటే గాలి తిన్నా కూడా పెరిగిపోయే రకం మనమేమో. ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశానులే, అప్పుడు కంటిన్యూగా అటు ఇటు తిరుగుతూనే ఉండేదాన్ని కదా హౌస్ సర్జన్ టైంలో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ కూర్చొని, ప్రాక్టీస్లో ఎక్కువ కూర్చొనే ఉండేదాన్ని. అండ్ ఫుడ్ కూడా కంట్రోల్ లేదు, ఏ టైంలో పడితే ఆ టైంలో, నైట్ టైం అయినా కూడా. అండ్ స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా లేదు, లేట్ నైట్స్ పడుకోవడం, లేట్గా లేవడం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి, అన్నీ డిస్టర్బ్ అయిపోయింది, స్ట్రెస్ లెవెల్ ఇట్లాంటివన్నీ. అయితే ఇంకా మారాలి అనుకున్నాను. మా చేత్ నాకు చాలా ఇష్టం, ఆ రోజు బాగా గుర్తుండిపోయింది. అందుకే 9th వచ్చాము, ఆ తర్వాత రిపోర్ట్స్ తీసుకున్నాను, నాకు అర్థమైపోయింది ప్రతిదీ నెగిటివే వస్తుంది, అన్నీ తేడా ఉన్నాయి, రిపోర్ట్స్ మొత్తం తేడానే ఉంది, ఎక్కడా మంచిగా కనిపించట్లే. నేను మెడిసిన్ వాడకూడదు, వాడను, కానీ నేను చేంజ్ అవ్వాలి అనుకున్నాను. ముందు ఒక నోట్స్ పెట్టుకొని రాసుకున్నా. ఫస్ట్ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫస్ట్ నవ్వారు, ఏం చేస్తాయి అంతా సోది, ఇదంతా అవ్వదు, అట్లా పెట్టదు అది ఇదని పట్టించుకోలే. నేను చాలామంది నాతో అడుగుతారు ఇట్లానే, మేడం నన్ను అంటారు, మేడం మా హస్బెండ్ నేనేంటో చూపించాలి, లేకపోతే మా ఇంట్లో వాళ్ళకి నేనేంటో చూపించాలి, నా ఫ్రెండ్స్కి నేనే. మాటలు అవసరం లేదు, మాటలు అవసరమే లేదు. నీకు చేతనైతే నిజంగానే చెయ్యి, నీ చేతుల్లోనే ఉంది కన్సిస్టెన్సీ, అంతే. నేను ఆన్సర్ ఇద్దామనుకున్నా, నవ్వి గమ్మన అయిపోయినా. అలా అలా అన్నప్పుడు కూడా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా, ఏంటంటే మ్యాక్సిమం నన్ను ఒక చిన్నపిల్లలానే చూసేవాళ్ళబ్బా. ఇప్పుడు నేను ఇట్లా ఇప్పుడు మెచ్యూర్డ్ కనిపిస్తున్నానేమో, కానీ నేను చెప్పాను కదా మా అమ్మ చనిపోకముందు వరకు నేను ఒక బేబీ ప్యాంపరింగ్, అంతే, ఒక చిన్నపిల్లని చూసినట్లు చూసేటోళ్ళు నన్ను. సో చిన్నపిల్లలే అన్నట్లు చూశారు, 2000 అంటే చిన్నపిల్ల అంటే అప్పుడు 27 అట్లు ఉంటుందేమో, 27 అట్లు ఉంటుంది ఏజ్, చిన్నపిల్ల అన్నట్లు చూశారు. 27 అంతే, 26 27. ఇంకా నేను ఎవరితోటి ఏం చెప్పలా, నేను హాస్పిటల్లో పోతున్నా, అన్నీ చేస్తానే ఉన్నా. జాను నేను అతిగారాబం అనమాట, నాకు యాక్చువల్లీ నాకు సరిగ్గా గుర్తు లేదు, మెమరీ లేదు. నేను పాతవి చూసుకున్నప్పుడు తనతో ఎక్కువ స్పెండ్ చేసినాను నేను అన్నీ. ఈవెన్ క్యారియర్ కూడా ఎట్లా అంటే, ఒక 3-4 బాక్సులు నా క్యారియర్ పెట్టేసేది జానుకు ఫస్ట్ నుంచి. ఫుడ్ ఇలా ప్రిపేర్ చేసి వచ్చింది నేనే అని మళ్ళీ అర్థమైంది, నేనే ఫుడ్ని అతిగా అలవాటు చేసిన. క్యారియర్లో కూడా 3-4 బాక్సులు పెట్టడం, తినిందా లేదా మళ్ళీ దగ్గరుండి తినిపించేటట్లు చూసుకోవడం అంతా. జానుని చాలా ప్యాంపరింగ్ ఉండేది, నేను శిశి కంటే కూడా అతి జాగ్రత్త ఉండేది.
అతను కూడా ఎక్కువ ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఓన్గా ఇండివిజువల్గా వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడింది, అది వేరే విషయం. అయితే ఎక్కడ చెప్తున్నా మళ్ళీ మర్చిపోయినా, నా మధుమరుపుమండ. ఎవరికి ఏం చెప్పలేదు, ఏం ఏదో ఒకటి చేద్దామని స్ట్రాంగ్గా ఫిక్స్ అయినాను. నా టార్గెట్ ఏం లేదు, చూద్దాం ఎప్పటికైతుందో అని చూసుకున్నా. నేను ఏం తింటున్నానో ఫస్ట్ నోట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. నాకు అర్థం కాల ఫస్ట్ ఒక వారం 10 రోజులు అర్థం కాల నేను ఏం తింటున్నాను, ఏం చేస్తున్నాను, ఏంటో నాకు అర్థం కాల. అయితే 2016 టైంలో ఒక అమ్మాయి ట్రాన్స్ఫర్మేషన్ నాకు వీడియో వచ్చింది యూట్యూబ్లో. సైడ్లో అమ్మాయి ఏం చెప్తుంది అంటే, ఇది రాకెట్ సైన్స్ కాదు, నేను 80 చేంజ్ నుంచి నేను ఇక్కడి వరకు వచ్చాను, 53కి వచ్చాను. సో మీరు తినే ఫుడ్ని బ్యాలెన్స్ చేసుకొని ఎక్సర్సైజ్ అంతా మంచిగా పెట్టుకుంటే అవుతుంది అని చెప్పింది స్వప్న వ్యాస్ పటేల్. మీకు ఇప్పుడు కూడా కనిపిస్తుంది యూట్యూబ్లో, చూడండి చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది ఆ వీడియో. వావ్, స్వప్న వ్యాస్ పటేల్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి వీడియో అని కొట్టండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా భలే ఉంటుంది, అసలు ఇన్స్పైరింగ్గా ఉంటుంది. గూస్ బంప్స్ వచ్చినాయి నాకు ఆ రోజు రాత్రి అది చూస్తా పడుకున్నప్పుడు. అమ్మాయి నా లైఫ్ని మార్చేసింది నిజంగా. నేను అందుకే ఇంత మీకు చెప్పడానికి కూడా కారణం ఏంటి అంటే, ఎవరిదో ఒకరిది ఒక మాట ఒక్కరికైనా తగులుతుంది తెలుసా, నాకు అమ్మాయి మాట తగిలింది. ఎవరైనా చేయగలుగుతారు, నేను చేసినప్పుడు నువ్వు చేయగలుగుతాను, యా నేను ఎందుకు చేయలేను, చేయగలుగుతారు చూద్దాం అనుకున్నాం. అమ్మాయి వీడియో రోజు నైట్ చూసేదాన్ని. ట్రాన్స్ఫర్మేషన్లో సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. అప్పటికి 2016 టైంకి తెలుగులో ఎక్కువ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏం లేవు, ఇంత లేదు ఫిట్నెస్ అనేది. అబ్రాడ్వి ఉండేది ఎక్కువ, వాళ్ళు పెట్టేది యుఎస్ వాళ్ళు, వీళ్ళు ఎక్కువ వాళ్ళ స్టోరీస్ పోస్ట్ చేసేది. నేను అవి ఎక్కువ చూసేదాన్ని, వాళ్ళ ఇంటర్వ్యూస్ అవి ఎక్కువ చూసేదాన్ని. అట్లా స్టార్ట్ చేసుకున్నా, నేను ఏమేమి తింటున్నాను ఎవ్రీథింగ్ నోట్ చేసుకునేదాన్ని. జీరా వాటర్ అయినా సోంపు వాటర్ అయినా జస్ట్ నార్మల్ వాటర్ తాగుతున్నా నోట్ చేసుకునేదాన్ని, ఫుడ్ స్కిప్ చేసేదాన్ని కాదు. ఎక్సర్సైజ్ మాత్రం నాకు ఎక్విప్మెంట్ ఏమీ లేదు, నాకు తెలిసింది ఒకటే స్కిప్పింగ్. మ్యాక్సిమం 90 స్కిట్స్కి ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే, మనం ఖచ్చితంగా స్కిప్పింగ్ చేసి ఉంటాం ఎక్కడ, గ్రౌండ్లో అవునా, స్కూల్ గ్రౌండ్లో. నాకు స్కిప్పింగ్ చాలా బాగా వచ్చేది, అదొక్కటి తీసుకున్నాం. గంటలో ఇన్ని వేలు చేయాలి, ఇన్ని వేలు. నేను చెప్తున్నా మీరు 500 చేసి తగ్గిపోయినా 300 చేసి తగ్గిపోయేది కాదు, ఒక్కొక్క రోజు 7,000 6,000 కూడా చేసేదాన్ని. అట్లా ఎవ్రీ డే ఖచ్చితంగా స్కిప్పింగ్ చేయాలి. నేను స్కిప్పింగ్ బాగా చేశాను కరెక్ట్గా 3 నెలలు, మార్చి ఏప్రిల్ మే జూన్, కరెక్ట్గా 3 నెలలు. నా ఎఫ్బి ఎవరికైనా, మీకు ఎవరికైనా ఐడియా ఉండుంటే, ఈ వీడియో చూసే వాళ్ళలో నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉండుంటే వాళ్ళు చూడొచ్చు, 2016 జూన్ 21 మన యోగా డే, ఆ రోజున ఎఫ్బిలో పిక్స్ ఉంటాయి. మన నా తెలిసి తెలుగు స్టేట్స్లోనే ఆయుర్వేద అంత క్యాంప్, పెద్ద క్యాంప్ చేసిందంటే మేమే. అప్పుడు ఇక్కడ కదిర్లో అంతా చేసి చాలామంది డాక్టర్స్ తోటి చాలా పెద్ద క్యాంప్ అది, సక్సెస్ఫుల్ అయింది అది బాగా. సో ఆ ఫొటోస్ ఉంటాయి కావాలంటే చూడొచ్చు. 18 కేజీలు తగ్గిన, 18 కేజీస్. నేను 18 కేజీలు తగ్గేసరికి మా వాళ్ళు కూడా షాక్ అయ్యి, అంటే కన్సిస్టెంట్, నేను పట్టుకుంటే వదలను బా, నాకు ఏదన్నా ఒక ప్లస్ పాయింట్ ఉందంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడమే. నేను ఏదన్నా ఒకటి అనుకుంటే ఏమన్నా జరని కూలిపోను, ఆడనే నేను చేయాల్సిన పని మీద మాత్రం కాన్సన్ట్రేట్ చేస్తాను. నాకు రిజల్ట్ అనవసరం, నువ్వు రిజల్ట్ రాకపోకూడా నాకు వద్దు, నేను చేసే పని మేము చేస్తాను. నాకు ఇక్కడ సాటిస్ఫైడ్ లేదనుకో, అక్కడ 7 మార్చుకోవాలని చూసుకుంటా. ఈ రోజు నుంచి రేపటికి నేను ఎంత మారాను అంతే, ఈ రోజు నుంచి రేపటికి నాకు ఎంత రిజల్ట్ వచ్చిందో నాకు అనవసరం. నేను ఇంకొంచెం పాజిటివిటీని పెంచుకోవాలి, నేను ఇంకొంచెం నా వర్క్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇదే మీదే ఉంటుంది. అయితే ఇంట్లో వాళ్ళందరూ అప్రిషియేట్ చేసి హోమ్ జిమ్ తెప్పించారు అప్పుడు, థ్రెడ్మిల్, సైకిల్, మినీ జిమ్ 2 లాక్స్ ప్లస్ పెట్టి తెప్పించినారు ఇంట్లో యానివర్సరీకి, మ్యారేజ్ యానివర్సరీకి. కానీ నేను వాళ్ళ, నాకెందుకో థ్రెడ్మిల్ సైక్లింగ్ జిమ్ది పెద్దగా నేను వాడలేదు. నాకు బాడీ వెయిట్ వర్కౌట్స్ అంటే ఇష్టం ఉండేది బాగా,
అంటే నా బాడీ తోటి, అంటే ఇట్లాంటి ఎక్విప్మెంట్ లేకుండా నేను వర్కౌట్స్ చేసేదాన్ని, హోమ్ వర్కౌట్స్ ఎక్కువ. ఇవి స్ట్రెంగ్త్ మంచిగా ఇంక్రీజ్ చేస్తాయి. అంటే ఇప్పుడు చూడు, ఒక థ్రెడ్మిల్ మీద నడిచామనుకోండి, ఒక బ్రెయిన్ సింక్ ఉండదు. ఏదో ఫోన్ చూస్తానో ఏం చూస్తానో తెలియకుండా 30 నిమిషాలు నడవమన్నా నడిచేస్తాం. అలా కాకుండా ఉన్న చోటనే పరిగెత్తమంటే, జాగ్ చేయమంంటే 30 సెకండ్లకే ఊపిరాడదు చాలామందికి. ఇక్కడ బ్రెయిన్ని మన బాడీని సింక్ చేసి చేయాల్సి వస్తుంది. ఇక్కడ దీనికి స్ట్రెంగ్త్ ఎక్కువ కావాల్సి వస్తుంది. సో నాకు అది ఇష్టం ఉండేది, నేను అలాంటి వర్కౌట్స్ ఎక్కువ సెలెక్ట్ చేసుకునేదాన్ని. ఆల్మోస్ట్ చిల్డ్రన్స్ డే నవంబరే కదా, నవంబరే అంటే మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్, 9 మంత్స్, 9 మంత్స్ యాక్చువల్లీ 8 మంత్సే. ఇవి కూడా ఫొటోస్ ఉంటాయి జాన్తోటి స్కూల్ యానివర్సరీకి. ఎట్లా అంటే అసలు బుగ్గలేవు ఇట్లా లోపల. థ్రెడ్మిల్ ఇవి చేసేటప్పుడు ఎట్లా ఉంటుందంటే, సారీ థ్రెడ్మిల్ అంటున్నా, స్కిప్పింగ్ ఇట్లా అంటే ఇట్లా స్ట్రైట్గా చేసి చేస్తామా, షార్ప్ వస్తుంది తెలుసా, ఇది చాలా షార్ప్ వస్తుంది స్కిప్పింగ్ చేసేటప్పుడు. ఇదైతే బుగ్గలు అన్నీ పోయినాయి. మేజర్ నేను నా హెయిర్, నా స్కిన్ ఎవ్రీథింగ్ బాగుంది, కానీ చాలా లీన్గా అయిపోయినాను. ఏ టైంకి 2016 మార్చిలో స్టార్ట్ చేస్తే 2016 నవంబర్ టైంకి చాలా లీన్గా అయిపోయినా. అయితే ఇక్కడ ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే బాడీ టోన్డ్గా లేదు. అదేంటి, ఎక్సర్సైజ్ చేస్తే టోన్డ్గా అవ్వాలి కదా, మరి ఎందుకు అవ్వలేదు మీకు? ఇది నేను థర్డ్, అంటే ఇది నాకు ఎప్పుడు అర్థమైందనంటే థర్డ్ సెషన్లో, మళ్ళీ అంటే వెంటనే 2017లో శిషిని కన్సీవ్ అయిపోయినాను కదా, అంటే ఒక 6 నెలలకి కన్సీవ్ అయిపోయినా, మళ్ళీ 6 నెలలు తగ్గినాను కదా, 8 నెలల్లో తగ్గిన నవంబర్ నుంచి శిషిని కన్సీవ్ అయింది ఎప్పుడు, మార్చిలో 2017 మార్చిలోనేమో, ఫిబ్రవరిలోనో మార్చిలోనో, 4 నెలలకి మళ్ళీ కన్సీవ్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ అసలైన ట్విస్ట్, నేను యాక్టివ్ ఉన్నాను, చాలా మంచిగా ఉన్నాను, చాలా చక్కగా కనిపిస్తున్నాను. ఒకటే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే కట్టె పుల్లలాగా అయిపోయినాను, అంటే పైన నుంచి కింద దాకా ఎట్లుందనమాట శరీరం. నన్ను తిట్టి పడేసేది శారీ కడితే ఎవరైనా, కట్టి కంటే దారుణంగా ఉన్నావు, ఏంది అది ఏంది అది? రీజన్ ఏంటి అంటే నా ఫుడ్లో ప్రోటీన్ తక్కువ ఉండడం, మజిల్ లాస్ ఎక్కువైపోయింది, వాటర్ లాస్ ఎక్కువైపోయింది. నేను మంచి క్వాలిటీ ఫుడ్ తిన్నాను కానీ ప్రోటీన్ తక్కువ తీసుకున్నాను, ఎక్సర్సైజ్లో ఓవర్గా కార్డియో చేశాను, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది తగ్గింది. సో స్కిన్ అనేది లూజ్గా ఉండడము, అండ్ మీరనే ఫిగర్ అంటారు మీరు, నాకెందుకు ఆ మాట అనడం ఇష్టం ఉండదు, పైన నుంచి కింద దాకా కట్టిలాగా కనిపించడం స్టార్ట్ అయింది. అబ్బా బయట వాళ్ళు ఎవరైనా చూసినా ఏంది అమ్మాయి వీక్ అయిందా, ఒక కర్రలాగా కర్రముక్కలాగా అట్లా అయిపోయింది. అక్కడ వరకు కూడా ఓకే, సరే తగ్గిపోయినా అంతా ఓకే. అంటే 8 నెలలు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసినా తగ్గిపోయినా, 50-52 అక్కడ వరకు వచ్చేసిన మళ్ళీ ఓకే. ఇక్కడ సమస్య ఎక్కడైందంటే శిషిన్ కన్సీవ్ అయ్యాక మళ్ళీ 70 దాటేసిన, 70 కాదు 75 దాటేసిన. ఇదేంటి ఇక్కడ, మీరు మీతో మిమ్మల్ని మీరు జర్నీ చేసుకున్నారు, మీ గురించి మీరు తెలుసుకున్నారు, అన్నీ ఇక్కడ చాలా నేర్చుకున్నాను, నేను చాలా చదువుకున్నా, చాలా నేర్చుకున్నా. ఎట్లా అంటే ఏది ఎలాగ నా మీద రియాక్ట్ అవుతుంది, ఏం తిన్నప్పుడు నా స్కిన్ గ్లో అవుతుంది, ఏం తిన్నప్పుడు నాకు పింపుల్ వస్తుంది, ఏం తింటున్నప్పుడు కాన్స్టిపేట్ అవుతుంది, ఏం తిన్నప్పుడు బ్లోట్ అవుతుంది, ఎవ్రీథింగ్ నోట్ చేసుకునేదాన్ని. నా బాడీతో నాకు జర్నీ ఇది, ఎప్పుడు నేను ఎలా బిహేవ్ చేస్తున్నా, స్లీప్ ప్యాటర్న్ ఎట్లయితుంది, ఇట్లాంటివన్నీ ఎవ్రీథింగ్. నాకు ఫిట్నెస్ మీద ఒక పిచ్ వచ్చేసింది. అర్థమైంది ఏంటి అంటే నాకు ఆ టైంలో వేస్ట్ ఒక దానికి మెడిసిన్ అనేది, వేస్ట్ అనే చెప్తున్నా, ఎవరైనా బాధపడినా కూడా పర్లేదు, మెడిసిన్ని సపోర్ట్ లాగా తీసుకోవాలి, అన్నిటికీ కాదు కానీ వచ్చే ఇప్పుడు వచ్చే వాటిలో 90% మెడిసిన్ మాత్రమే మనం ఒక ట్రీట్మెంట్ లాగా మొత్తం దాని మీద తోసేయకూడదు. మనంతట మనం ముందు మారాలి. ఆయుర్వేదాలో ఆహార విహార ఔషధాల వల్ల, ఔషధంతో
ట్రీట్ చేస్తారనమాట. అంటే పథ్యం, ఇది తినద్దండి, ఇది తినకండి అంటే ఆ మెడిసిన్కి ఈ ఫుడ్కి సంబంధం లేదు. కానీ ఈ ఫుడ్ ఈ ఇట్లాంటి ఫుడ్ ఐటమ్స్ తినడం వల్ల మీరు ఇంకొంచెం ఫాస్ట్గా రికవర్ అవుతారు. కానీ బయట ఎట్లా చూపించారంటే ఈ మెడిసిన్ తీసుకునేటప్పుడు ఇది తినకూడదు, తింటే చచ్చిపోతారు. అది కాదు, ఇలాంటి ఫుడ్ తినాలి. ఔషధం, ఆహారం, వ్యవహారం అంటే మనం చేసే పనులు, ఇలాంటి పనులు చేయాలి. అట్ ది సేమ్ టైం ఔషధం, దానితో పాటు ఔషధం. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఆహార వ్యవహారాలు వదిలేసి ఔషధం ఔషధం ఏమున్నాయి పౌడర్లు ఏమున్నాయి అవి ఏమున్నాయి, తింటావు తాగుతావు వదిలేస్తావు మళ్ళీ పెరిగిపోతావు. ఏం చేస్తావు, నీతో నీకు జర్నీ లేనప్పుడు నువ్వు ఎప్పటికీ దాని నుంచి బయటికి రాలేవు. దయచేసి ఇప్పుడు నేను చెప్పింది అంతా కూడా ఇదే. ఇప్పటికీ కూడా మీరు ఆ షార్ట్ కట్స్లో మోహాల్లో ఒక వెయిట్ 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 అనుకునే ఒక మోహంలో ఉండిపోతే దాని నుంచి బయటకు రండి. మీతో మీకు జర్నీ కావాలి. శరీర ధర్మం అని ఒకటి ఉంటుంది, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటే అది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మీరు దానికి ఎప్పుడైతే విలువ ఇవ్వకుండా, దానికి ఎప్పుడైతే చీప్గా అవి ఇచ్చి ఇవి ఇచ్చి లేకుంటే నేను ఫుడ్డే మానిపించేసి ఇది చేస్తా అంటే మీరు అంతే దారుణంగా బాధపడాల్సి వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏదన్నా చేస్తే అవతలలో మళ్ళీ తిరిగి మనకు మంచి చేస్తారో లేదో తెలియదు, కానీ మనం 1% కూడా మంచి చేసినా 100% మంచి చేయడానికి బాడీ ట్రై చేస్తుంటుంది. మనం 100 రకాలుగా దాన్ని టార్చర్ చేసినా 200% మనల్ని సర్వైవ్ చేయడానికి ఇష్టపడుతుంది. అది ఎక్కడో ఉన్న సోల్ రెంట్కి తీసుకుని వచ్చిన దీన్ని ఇంత టార్చర్ పెట్టడం అవసరమా? పద్ధతి ఒక నేను ప్రతిదీ డిసిప్లైన్గా ఉండండి అని నేను చెప్పట్లా, కానీ చిన్న చిన్నవైనా ఎందుకు మార్చుకోలేకపోతున్నారు? చాలామంది అంటారు నేను ఫుడ్ అది తక్కువ తింటున్నానండి అట్లండి ఇట్లండి, కానీ నేను వెయిట్ లాస్ అవ్వలేకపోతున్నానండి. మీరు అన్నీ చేస్తుంటే కూడా వెయిట్ లాస్ అవ్వట్లేదు అని చెప్తున్నారంటే అయితే మీరు అబద్ధం చెప్తుండాలి, లేదు అంటే మీరు చేసేది తప్పై ఉండాలి, లేకుంటే మీకు రోగం వచ్చి ఉండాలి. అంతేగాని నేను అన్నీ చేస్తున్నా కానీ తగ్గట్లేదని మాత్రం అనకండి. నేను ఎందుకు ఇట్లా చెప్తున్నాను అంటే నా దగ్గర చాలామంది జాయిన్ అయ్యేవాళ్ళు ఇదే చెప్తారు, నేను అన్నీ చేస్తాను 6 నెలలు తగ్గట్లేదు, మరి నేను అన్నీ చెప్తాను ఇది చేయొచ్చు అయ్యో నాకు ఇది వల్ల కాదని. మరి అన్నీ చేస్తాను అనేటప్పుడు నేను ఫుడ్ మళ్ళీ ఫుల్ ఇస్తున్నాను కదా, మీరు అసలు ఫుడ్డే మానేసిన అన్నారు, నేనేమో నా డైట్లో మొత్తం ఫుడ్ తినడమే ఉంటుంది, మరి ఎందుకు తినలే, దాన్ని కూడా ఎందుకు సరిపోలేదు అన్నారు. అర్థమవుతుందా? ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు దాన్ని పట్టుకోండి. నేనంతా చేసిన ఇప్పుడు గుర్తుపెట్టుకో, ఇప్పుడైనా విన్నర్కి లూజర్కి ఒకటే తేడా ఉంటుంది. విన్నర్ ఎట్లా ఆలోచిస్తాడంటే నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నా, సాటిస్ఫై అవుతాడు రిజల్ట్తో, కానీ అట్లా కాదు ఇంకా ఎక్కడో మిస్టేక్ చేస్తున్నా దాన్ని రెక్టిఫై చేసుకోవాలని ఆలోచిస్తాడు. లూజర్ ఎలా ఆలోచిస్తాడంటే నేను అన్నీ చేసినాను కానీ రిజల్ట్ రాలేదు అని ఆలోచిస్తాడు. సో ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావో ఆలోచించు. థర్డ్ పార్ట్ రేపు చెప్పుకుందాం. థర్డ్ పార్ట్లో మళ్ళీ పెరిగినాను సుమి, 79 దాకా వెళ్ళాను శిశి డెలివరీ టైంకి, కానీ నేను ఈసారి మిస్టేక్ చేయలేదు, అయినా పెరిగాను. అది ఎలా పెరిగాను, ఎట్లా తగ్గాను, ఇప్పటిదాకా ఎలా మెయింటైన్ అవుతుంది చెప్తాను. కానీ శిశి తర్వాత డెలివరీ తర్వాత మాత్రం వెయిట్ తగ్గడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. రీజన్ ఏంటంటే నాకు 30 క్రాస్ అయిపోయింది. 30 తర్వాత కొంచెం ఏజ్ పెరిగే కొద్ది బాడీ రెస్పాండ్ అవ్వడం కష్టం ఉంటుంది. సో అలా ప్రాబ్లం వచ్చింది, చెప్తా రేపు చెప్తా, ఓకేనా? సరే, మీరు లాస్ట్ వరకు చూసుంటే, లాస్ట్ వరకు చూసానని చెప్పేసి అన్న కమెంట్ చేయండి అప్ప, లేకపోతే ఇంత వాగిన దానికి అసలు సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. మళ్ళీ ఈ టాపిక్ అయితే మీకు ఎంతో కొంత మనోధైర్యం ఇస్తుందని, మీరు ఏదైతే ఎవరైనా చేస్తుంటే లైఫ్ స్టైల్ మార్చుకుంటూ ఉంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, మీరు ఆపరు, మీరు ఖచ్చితంగా మీ గోల్ని అచీవ్ చేస్తారని నేను అనుకుంటున్నా. బాయ్.